ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 5-6 మాసాల పాటు తన పదవిలో కొనసాగడానికి కోర్టులో చేసిన పోరాటాల వ్యయం 5 కోట్ల 60 లక్షల రూపాయలట. వినగానే కళ్ళు బైర్లు కమ్మే ఈ ఫీజు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలట. ఈ వార్త విన్నప్పుడు సామాన్య పౌరులకు కొన్ని సందేహాలు కలగడం సహజం. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వం తప్పించిన తర్వాత ఆయన తన వ్యక్తిగత హోదాల్లో కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. ఆ కేసులు వేయడానికి, కేసుల్లో వాదించడానికి, లాయర్లను నియమించుకోవడానికి, వారి ఫీజులు నిర్ణయించడానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించారా? ఎవరి అనుమతితో న్యాయవాదులను నియమించుకున్నారు? వారిని నియమించుకున్నప్పుడు నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో లేరు. ఆ కేసు ఆయన వ్యక్తిగతమే తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి లేవు. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కానీ, తీర్పు వెలువడిన సమయంలో కానీ ఆయన అధికారంలో లేరు. అలాంటప్పుడు ఆయన చేసిన న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బు చెల్లించాలి? నీ పదవి కోసం కోర్టులో పోరాడితే దాని ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని ఆయనకు ప్రభుత్వం తరపున ఎవరైనా హామీ ఇచ్చారా? కోర్టులో పోరాట ఫలితంగా ఆయన నష్టపోయింది ఏమీ లేదు. కేసు ఆయనే గెలిచారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన కేసు గెలిచి తత్ఫలితాన్ని ఆయన పొందిన తర్వాత కోర్టులో ఓడిపోయిన ప్రభుత్వం ఆయన ఫీజులను ఎందుకు భరిస్తోంది? ఉదాహరణకు మన మీద ఎవరైనా కేసు వేసి గెలిచామనుకుందాం, అతని కోర్టు ఖర్చులను కూడా మనమే భరిస్తామా? ఎక్కడైనా ఇలాంటి న్యాయం ఉంటుందా? ఇదే సమయంలో NTR ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే నీవు లాయర్లకు ఇస్తానంటున్నది ఎవడబ్బ సుమురా? నీకు తేట పుట్టి నువ్వు ఖర్చు పెడితే అందుకు ప్రజలెందుకు నీకు డబ్బు ఇవ్వాలిరా అని గర్జించి ఉండేవారు. అసలు నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్ గా లభించే జీతం ఎంత? మహా అయితే 4 లక్షలు వస్తాయేమో. నెలకు 4 లక్షలు సంపాదించే ఉద్యోగి 6 కోట్ల రూపాయల ఫీజు చెల్లించడానికి ఎలా సాహసించారు? వ్యక్తిగత హోదాలో పెట్టుకున్న కేసులకు ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ పొందే హక్కు ఎన్నికల కమిషనర్ కు ఉంటుందని ఎన్నికల సంఘ నిబంధనల్లో ఎక్కడైనా ఉందా? ఎవరిని సంప్రదించి ఆయన అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారు? నియమించుకున్న న్యాయవాదులు ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండానే కేసులు వాదించారా? కనీసం 25 వంతైనా లాయర్లకు ముందస్తుగా చెల్లించాలి కదా, అనగా సుమారుగా 1.25 కోట్ల రూపాయలను లాయర్లకు చెల్లించారా? గెలిచిన తర్వాత ఆ ఖర్చును ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చని ఆయన నియమించుకున్న న్యాయవాదులు సలహా ఇచ్చారా? ఒకవేళ నిమ్మగడ్డ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసు ఓడిపోయి ఉంటే మళ్లీ రివ్యూ పిటిషన్లు వేయాల్సి వచ్చేది. అందుకోసం మరికొంతమంది కొమ్ములు తిరిగిన లాయర్లను నియమించుకోవాల్సి వచ్చేది. అప్పుడు నిమ్మగడ్డ న్యాయ పోరాట విలువ దాదాపుగా 50 కోట్లు దాటిపోయేదేమో. ఆ పరిస్థితి వస్తే అంత డబ్బును ప్రభుత్వం చెల్లించాల్సిందేనా? నిమ్మగడ్డ తరపున వాదించడానికి నియమించబడిన లాయర్ల ఫీజులు ఎంత ఉంటాయి? నిమ్మగడ్డకు స్పెషల్ గా ఫీజుల బిల్లులు ఇచ్చారా? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవాలు. కాబట్టి నిమ్మగడ్డ నియమించుకున్న లాయర్ల వ్యవహారం, ఫీజుల వివరాలపై వారి మధ్య కుదిరిన ఒప్పందాలు ఏమిటి, వారు ఉచితంగా వాదించారా, ముందుగా ఎంత డబ్బు చెల్లించబడింది, కేసు గెలిచిన తర్వాత మిగిలిన బాకీ ఎప్పటిలోగా ఇస్తామని ఒప్పందాలు చేసుకున్నారు, ఆ బాకీని నిమ్మగడ్డ చెల్లించాలని లేదా ప్రభుత్వమే చెల్లిస్తుందని క్లాజులు ఉన్నాయా, ఈ వివరాలను బయటకు తెలియాలంటే CBIతో విచారణ జరిపించడం అవసరం. ఎందుకంటే నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నారు. ఆ హోదాలో ఆయన చేసే పనులు రహస్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఖర్చులను చెల్లించాల్సింది, ఆయనకు వేతనం లభించేది ప్రజలు కట్టే పన్నుల నుంచి కాబట్టి. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన 5 ఏళ్ల పదవి కాలంలో చేసిన ఘన కార్యాలు ఏమిటి? ఆయన ఏనాడైనా ప్రజాస్వామ్యబద్ధంగా తన పదవిని నిర్వహించారా? ఇప్పుడో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ఎందుకు జరిపించలేదు? అప్పుడు కరోనాలు లేవు, కరువు కాటకాలు, వరదలు, బేపత్సాలు లేవు, రాజకీయ పార్టీలు వద్దు అనలేదు, మరి ఎందుకు ఎన్నికలు జరిపించలేదు? తెలుగుదేశం కూలిపోయి వైసీపీ గద్దెక్కిన తర్వాత స్థానిక ఎన్నికలు జరిపించమని కోరినప్పుడు అంగీకరించి వైసీపీకి అనుకూలమైన వాతావరణం కనిపించగానే వైరస్ పేరు చెప్పి హఠాత్తుగా ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారు? ఆయన ఈ ప్రజాస్వామ్య ఘాతకానికి పాల్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 4-5 కరోనా కేసులు కూడా లేవు. దానికే భయపడి ఎన్నికలు వాయిదా వేసి ప్రజారోగ్య పరిరక్షకుడిగా తెలుగుదేశం పచ్చవారి కైవారాలు అందుకున్న నిమ్మగడ్డ ఇప్పుడు రోజు 4-5 వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ వేలాది మంది మరణిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తానని మేస్తాలు వెలితిప్పడం ఏమిటి? రేపు ఎన్నికల సమయంలో కరోనా విజృంభించి వేలాది మంది అమాయక ఓటర్లు మరణిస్తే అందుకు నిమ్మగడ్డ బాధ్యత వహిస్తారా? అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో వైరస్ పెరగవచ్చని, పండుగలు పబ్బాలకు దూరంగా ఉండమని దేశాన్ని ఏలే ప్రధానమంత్రి హెచ్చరిస్తూ ఉంటే నవంబర్లో ఎన్నికలు నిర్వహిస్తానని నిమ్మగడ్డ ముందుకు వస్తున్నారంటే దాని వెనుక ఉన్న దురుద్దేశాలు ఏమిటి, అవి నమ్మాలా? ఏ చంద్రబాబు అయితే తన వెనుక అండగా ఉన్నాడని నిమ్మగడ్డ విర్రవీగుతున్నారో ఆ చంద్రబాబే రాబోయే 2 నెలల్లో కరోనా మళ్లీ తాండవం చేసిందని ప్రకటించారే. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎలా నిర్వహిస్తారు ఎన్నికలను? ఇక ఎన్నికల కమిషనర్ పదవిని భ్రష్టు పట్టించిన వారిలో గత 2-3 దశాబ్దాలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అగ్రతాంబూలం అందుకోవచ్చేమో. కేవలం కొందరి చేతుల్లో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ తెలుగుదేశం నాయకులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ జగన్ మీద ద్వేషమే అజెండాగా పనిచేస్తూ
చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవికే మాసిపోని కళంకం తెచ్చారనుకుంటున్నారు ప్రజలు. ఇక జగన్మోహన్ రెడ్డి ముందు నిమ్మగడ్డ ఆటలు సాగే అవకాశమే లేదు, ఆ మర్మం ఆయనకు కూడా తెలుసు. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు పోతున్నారని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇక నిమ్మగడ్డ ఏ చర్య తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తీరాల్సిందే. ఆయన భారత ఎన్నికల కమిషనర్ కాదు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం హక్కు ఆయనకు లేనే లేవు. రాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్య లేకుండా ఆయన అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. తన హద్దులను తాను తెలుసుకుని శేష పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే ఆయనకు మంచిదేమో. ఇక నిమ్మగడ్డ న్యాయ పోరాట బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ చెల్లించరాదు. ఆయన బిల్లుల వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధమే లేదు. ప్రజల సొమ్మును అప్పనంగా నిమ్మగడ్డకు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. ఈ విషయంలో అవసరమైతే ముందుగా హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ప్రభుత్వం వెళ్లాలి. భవిష్యత్తులో మరొక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా జగన్ మూకుతాడు వేయాల్సిందే. మరి మీరు ఏమంటారనే మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. నిమ్మగడ్డ ఫీజులను ప్రభుత్వం చెల్లించాలా, ప్రభుత్వం పైనే కేసు వేసి గెలిచి ఆ డబ్బులను ప్రభుత్వం చేతే కట్టించాలా అనే మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.